సీఎం కేసీఆర్ ను చిన్నప్పుడు ఓ ముదిరాజ్ తల్లి పాలిచ్చి పెంచితే ఇప్పుడు వారిని గుండెల మీద తన్నారని విమర్శించారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాష్ట్రంలో 119 సీట్లు ఉంటే కనీసం ఒక్క సీటు కూడా ముదిరాజ్ కు ఇవ్వలేదన్నారు. ముదిరాజ్ల జనాభా ప్రకారం కనీసం ఆ వర్గానికి 10 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రఘునందన్. ఇంటింటికి తిరుగుతూ మద్దతు ఇవ్వాలని కోరారు. రానున్న 5 సంవత్సరాల కోసం అప్పుడప్పుడు వచ్చే రోజులు నాకు తెలిసి ఎంపీ గారి ఊరికి వచ్చిందని నేను అనుకోను. కృష్ణ వచ్చిండు ఎప్పుడైనా ఒక్కసారి కూడా రాలే. 15 ఎంపీ ఉండి ఒక్కసారి కూడా ముంగీసుపల్లి ముఖం చూడలే. ముంగీసుపల్లి ఏడుంటుందో పోలీసు వాళ్ళు దొరకపోకపోతే ప్రభాకర్ రెడ్డి గారికి తెలియదు. గసంటు ఆయనని గెలిపితే ముంగీసుపల్లి ఏడుందో తెలియదు, అంబేద్కర్ కాలనీ ఏడుందో తెలియదు, రాయపూర్ ఏడుందో కూడా తెలియదు. గసంటోళ్ళని గెలిపిస్తే మనకు అవస్థలు తప్ప ఇంకొకటి మిగిలాయి. అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించండి. రానున్న 5 సంవత్సరాల కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఒక్కసారి నాకు ఒక్కసారి కమలం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపియాలని మా అక్క చెల్లెళ్ళందరినీ వేడుకుంటూ, మిగిలిపోయిన పెన్షన్లు గొర్రెల పంపిణీ కాకుండా మిగిలిపోయిన వాళ్ళు చేపల పంపిణీ చేయకుండా ఆగిపోయినటువంటి అంశాలన్నింటినీ కూడా కొట్లాడి మీకు అందరికీ కూడా న్యాయం చేస్తా అని మా గొల్ల కుర్మ బాంధవులకి, ముదిరాజ్ సోదరులకి, మా దళిత బిడ్డలందరికీ కూడా దళిత